రథ సప్తమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలోని శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆలయంలో వేద మంత్రాల నడుమ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. చుట్టుప్రక్కల ఎక్కడ ఈ సూర్యనారాయణ మూర్తి దేవాలయం లేకపోవడంతో సుమారు 4-5 మండలాల్లోని గ్రామాల నుండి భక్తులు ఈ దేవాలయానికి పోటెత్తారు. कोरते कुंभ बंगार वे स्वामी श्री सूर्यनारायण मूर्ति वार कारणमेंटे वेला सत्य पड़त स्वामी दय वल इंटर अनारो्यम मन की लेकिन उसे सूर्यनारायण मूर्ति वारी नमस्कार तो मन सनातन पूर्व पेदलत सूर्य नमस्कार पेटारे कारणमेंटे अन्नी अवयवा वी स्वामारी दर्शन चुस्कने उद्देश्य तो సూర్యనారాయణ మూర్తి వారికి నమస్కారం చేస్తే ఇటువంటి వ్యాధులు ఇటువంటి రుక్మతలు మానవుడికి ఉండవనే ఆ రోజున మన పూర్వీకులు ప్రకటించారు. మరి ఈ ఆలయం నిర్మాణం మరి సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం అయితే ఈ ఆలయం దాని పునర్నిర్మాణం జరగక చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోతే మరి మా మిత్ర ప్రభాకర్ రావు గారు దాని మీద శ్రద్ధ చూపించి దానికి చాలా ధన సహాయం చేసి मरी देवन कोनेर लक्ष्मीनरसिंह स्वामी पक्ने पांडव वार मेट पक्ने बौद्ध स्तूपाल आलय प्राप्त में उठी देवन कोनेर स्वामी प्रतिष्ठे तुम संवसरा रथ सप्तमी वार्षिकोत्सव मैं मित्र रामबाबुगार इंका चार मंदिर कमटी सभ्यु मैं अप्पलराज गारु मेमंत उ ఇది గ్రామాలో శ్రీరంగపట్నం కోరుకొండనే తారతమ్యం లేకుండా పరిసర గ్రామ ప్రజలంతా కూడా వచ్చి ఎంతో మంది సహాయం చేసి మరి వాలంటీర్ సర్వీస్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే కారణం ఏంటంటే ఈ వేళ ఎకరం 50 లక్షల కోటి రూపాయలు అయ్యిందంటే ఆ సూర్యనారాయణ మూర్తి వారి దయ. మరి మన ప్రాంతం నీరు లేక ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మరి పుష్కరాయకట్టు వల్ల మన ప్రాంతమంతా కూడా సత్యమం అయ్యి కానసేమ డెల్టా ఏరియా కూడా మరిపించేలాగ ఇవాల పంటలు పండిస్తున్నారు రైతులు. దయవల్ల మరి ఏరియాల నుండి ఇక్కడికి వస్తున్నారు. మరి ఈ వ్యాప పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఇక్కడికి ఎంతో మంది ఎవరో పట్టిసేమ నుంచి ఇందాకే 50 కేజీల బియ్యం ఇక్కడ స్వామివారికి తీసుకొచ్చి మేము ఒప్పుకున్నామండి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాకు అందరికీ కూడా మా కుటుంబం అంతా బాగుపడిందని చెప్పి పట్టిసేమ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసేమ నుంచి ఎంతో మంది పోలవరం తాళ్ళపూడి రాజమండ్రి అలాగే పెద్దాపురం ఈ ప్రాంతాల నుంచి కూడా ఇటు అడ్డతీగల చాడవరం మారేడుమిల్లి ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈవేళ స్వామిని దర్శించుకుంటున్నారంటే నిజంగా దర్శించుకుంటున్నారంటే నిజంగా మన అదృష్టం ఏంటంటే స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం మన అదృష్టం. తెల్లవారితే సూర్యనారాయణ మూర్తి కిరణాలు మన మీద పడకపోతే ఎన్నో వ్యాధులు మన మీద వచ్చి ఈవేళ మానవుడిని అపకృతం చేసే పరిస్థితుల్లో మరి వేళ సూర్యనారాయణ మూర్తి వారు మరి ఇక్కడ స్వయంగా వెలిసి అయినా ఈ వేళకి ఎంతమంది ఆదరణ పొంది స్వామివారి ఆరాధ్యం చేసుకుంటూ మనం వారిని పూజలు జరిపించుకుంటున్నాం అంటే మన పూర్వజ్ఞాన సుకృతంగా భావిస్తున్నాం. మరి ఇంకా ఈ ఆలయానికి ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభాకరన్ గారు ఎప్పుడు కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆ స్వామి ఇచ్చిన ఆరోగ్యంతో చక్కగా ఉండి మరి వేళ మరి ప్రతి సంవత్సరం కూడా వారం రోజుల నుంచి కూడా పనులు మానుకొని ఈ స్వామివారి సేవా కార్యక్రమంలో ఉన్నాం. మరి అలాగే వేళ ప్రసాదాలు ఆర్కే హీరో వండర్ స్వామివారు అలాగే టీవీఎస్ షోరూమ్ వారు శ్రీ వెంకటేశ్వర వెహికల్ ఫైనాన్స్ వారు ప్రతి సంవత్సరం కూడా మాకు పులిహార ప్రసాదానికి వారు ఏర్పాటు చేస్తున్నారు ధన సహాయం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఈ స్వామి ఎదురున్నటువంటి వ్యవసాయదారులంతా కూడా అటు శ్రీరంగపట్నం ఉండొచ్చు కోరుకొండ ఉండొచ్చు కాపూర్వం ఉండొచ్చు వారంతా కూడా మంచి రైతులు 500 రూపాయలు 1000 రూపాయలు మరి మరి చందాలు వేసుకొని స్వామివారికి ప్రసాదం ఏర్పాటు చేయించారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగుతూ ఎంతో దినదిన అభివృద్ధి చెందుతూ స్వామివారు మరి వారి కోపం మన అందరి మీద ఉండాలని ఇప్పుడు కూడా మీరంతా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆ స్వామివారిని సర్వదా వేడుకుంటూ మరి మాకు అవకాశం కల్పించినటువంటి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.